సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క జిల్లా పేరు చెప్పగానే మనకి ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ రాజకీయ పరిస్థితులు వేరుగా ఉంటాయి, రాజకీయ సమీకరణాలు వేరే ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. దానికి తోడుగా సిట్టింగ్ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ జిల్లా మరేదో కాదు ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా అనేది అది ఒక రాజకీయంగా చాలా ఎక్కువ ఇది ఏంటి దాని ఏమంటారు రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ ఉంది. చాలా అక్కడ ఓటర్లు చాలా విజ్ఞతతోటి ఓటు వేస్తారని చెప్పేసి అంటారు. అదేవిధంగా అక్కడి నుంచి ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అలానే తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు కూడా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఖమ్మం జిల్లా నుంచి. ఇది కాంగ్రెస్కి ప్రెస్టీజియస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఎన్నోసార్లు చూసాము అక్కడ కాంగ్రెస్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. స్థానికేతరులు నిలబడ్డా కూడా గెలుస్తుంది ఎక్కడైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అనేది ఒకటి ఉంది. గతంలో మనం చూసినట్టయితే శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి తెలంగాణలో ఎక్కడా లేనట్టు వైఎస్ఆర్సీపీ ఖమ్మం నుంచి మాత్రం గెలిచింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అంటే మీరేమంటారు? అక్కడి నుంచి మన రామసాయం రఘురామ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు రామసాయం అంటే మీకు తెలుసు రామసాయం సురేందర్ రెడ్డి గారి యొక్క కుమారుడు, ఆయన నిలబడుతున్నారు. మీ పార్టీ నుంచి తాండ్రా వినోద్రావు గారు నిలబడుతున్నారు, నామా నాగేశ్వరరావు గారు ఆల్రెడీ బీఆర్ఎస్ నిలబడుతున్నారు. ఇక పోటీ చూస్తే మీ థర్డ్ ప్లేస్లో అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? సరే, అక్కడ అంచనాలు ఎక్కడ ఏ రకంగా మాట్లాడుకున్నా కానీ ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో మొత్తం కూడా అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎక్సెప్ట్ వన్. ఆ యొక్క పార్టీ ప్రభావం మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉంటుందని బహుశా వాళ్ళందరూ అనుకుంటుండొచ్చు కాక. ఓకే, నేనేమంటున్నానంటే ఒకటే, అసెంబ్లీ ఎన్నికలకు జాతీయ స్థాయిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఓటు వేసేటువంటి ప్రజలు కూడా ఏ పార్టీకి వేస్తే మనకు దేశంలో భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీద ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో చర్చ నడుస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకునేది ఏంటంటే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి జనబాహుల్యంలోకి వెళ్ళిపోయినవి, ఆ గ్యారంటీలు మేము 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినామని ఇటువంటి దాని ప్రజలు నమ్మిరు, అందుకనే మాకు అత్యధిక స్థానాలు అసెంబ్లీలో కట్టబెట్టి గవర్నమెంట్ వచ్చింది. సో ఈ ఈక్వేషన్లనే వాళ్ళు ఖమ్మంలో కూడా అనుకొని పోతున్నారు కావచ్చు, కానీ అది తలకిందులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 100 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు కావటం లేదు కదా. ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు కావటం లేదు. ఫ్రీ కరెంటు కానీ 2,500 రూపాయలు మహిళకు ఇచ్చేటువంటి సపోర్ట్ కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్ 500 అనేది కానీ, తర్వాత ఉద్యమకారులకు 250 గజాలు అనేది కానీ, ఇంకా అన్ని మీరు ఏవైతే హామీలు ఇచ్చి మీరు ఎలక్షన్లకు పోయారో మీరు అవి నెరవేర్చలేదు. ఎక్కడ రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇప్పటిదాకా చేయలేదు. అప్పటిదాకా చేయని కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తున్నారు ప్రతి చోట ఎక్కడ పోయినా మేము 15 వరకు చేస్తాం. అరే నాయన, నువ్వు 100 రోజుల ఇచ్చి చేస్తాన్నావు కదా, చెయ్యలేదు కదా, ఇప్పుడు మళ్ళా అంటే ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 15 వరకు చేస్తామని. సో ఇట్లా ఏవైతే ఎన్నికలలో వీళ్ళు పోయి చెప్పారో ప్రజలు వీటిని ఎవ్వరు కూడా నమ్మలేదు. 100% మేము అక్కడ అయితే టఫ్ ఫైట్ లో ఉండబోతున్నాం అని మాకు అనిపిస్తుంది. తర్వాత రెండు రాష్ట్రాలకి మధ్యలో ఉండేది చాలా రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాకి కాంగ్రెస్ కి ఒక కంచుకోట అని చెప్పచ్చు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ కంచుకోట అనేది కాంగ్రెస్ అయిపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ నాన్ లోకల్ గెలిపించడం అనేది అక్కడ సాంప్రదాయం అయిపోయింది. సో అక్కడ అటు ఆంధ్ర ఓటర్లు ఇటు తెలుగు ఓటర్లు సెటిల్స్ ఎక్కువగా ఉంటారు. అక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీ ఎంపీ గెలిచాడంటే అర్థం చేసుకోండి. అక్కడ ఎక్కడ మనం తెలంగాణ స్టేట్ లోనే ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితులు అక్కడ నుంచి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గెలిచారు. సో ఆ కాన్స్టిట్యూన్సీ ఒక విధంగా మన రాహుల్ గాంధీ గారు నిలబడాలని చెప్పి జరిగింది. సో అక్కడ చాలా కాంపిటీషన్ల మధ్యలో అక్కడ మనకి ఎన్నికలు జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి నామానాగేశ్వరరావు గారు, వినోద్ రావు గారు, అలాగనే రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, ఈ ముగ్గురిట్లో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? అసలు మీరంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట్లాడితే ఖమ్మం గురించి మాట్లాడితే ఖమ్మం అనేది కాంగ్రెస్ బలమైన స్థానం అండి. అక్కడ మా క్యాండిడేట్ తోటి ముఖ్యం కాకుండా మేము అక్కడ ఎవరైనా గెలిచిపోయి, ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు మా క్యాండిడేట్ గా పోటీ చేసినట్టు వ్యక్తి రామసాయం గారు ఈజీగా గెలిచేస్తారు, అసలు కాంపిటీషన్ లేదు కరెక్ట్. గతంలో మీరు చూస్తే నారాయణ భాస్కర్ రావు గారు గెలిచారు అక్కడ నాన్ లోకల్, రేణుకా చౌదరి గారు నాన్ లోకల్,
ఇంకా ఆయన ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ రంగయ్యనాయుడు గారు రంగయ్యనాయుడు గారు ఐపీఎస్ ఆయన నాన్నలో ఒకరు అసలు ఖమ్మంకి సంబంధం వచ్చి గెలిచారు అక్కడ. సో నేను అదే చెప్తున్నా, అది అది మాట నిజమే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇవాళ రామసాయం గారు అనేటి వారు ఈజీగా గెలిచేసారు ఖమ్మం గురించి. మాకు మెజార్టీ ఎంత వస్తుంది అనేది మాట్లాడుకుంటున్నాను. అంటే నాకు మాది ఖమ్మం జిల్లానే, ఖమ్మంలో నాకు అవగాహన ఉంది. అక్కడ విషయం ఏంటంటే తుమ్మల నాగేశ్వర గారు అవుట్ రైట్ గా చేస్తున్నారా అనేటువంటి సందేహం ఒకటి ఉంది. ఇంకొకటి ఖమ్మ సామాజిక వర్గం, ఖమ్మ అతని నామానాయ శాఖ దగ్గర అయ్యారు, కొన్ని సంఘాలు కానీ సంఘపరంగా కూడా అతనికి హెల్ప్ చేసేటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. మీకున్న రిపోర్ట్ ఏంటి? లేదు, డెఫినెట్ గా మీరు అన్నట్టు ఖమ్మం అంటే కొంచెం ఖమ్మ డామినేషన్ కమ్యూనిటీగా ఉండడం నిజమే. అందుకే మేము అక్కడ అది మీరు మర్చిపోకూడదు, రేణుకా చౌదరి గారికి రాజ్యసభ అంటే ఇప్పుడు పార్టీ తరపు నుంచి కనీసం ఒక రూపాయి పెట్టుబడి లేకుండా ఇవాళ రాజ్యసభ మెంబర్ పంపించినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ అదే మన్ననే చేయడం జరిగింది. అంటే ఖమ్మ వాళ్ళకి ఎక్కడ కూడా అట్లా ఏం లేదు, ఇవాళ ఖమ్మ వాళ్ళ అక్కడ ఎవరిని కాదు. అయితే అక్కడ ఉన్న ఈక్వేషన్ వల్ల కొన్ని అదే చెప్పిన కొన్ని ఈక్వేషన్ సోషల్ సామాజిక వర్గం కొన్ని స్ట్రాటజీకి వల్ల మేము అక్కడ క్యాండిడేట్ కు రామసాయం గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఖమ్మలు కూడా ఎక్కువ మాయమట్టే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైపు. రేణుకా చౌదరి గారు రాజ్యసభ ఇచ్చారు, వాళ్ళే ముందు లీడ్ చేసుకోరు ఎవరు. ఇప్పుడు నామరాజేశ్వరరావు గారు వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదండి. అందరు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు భట్టి గారు కానీ బట్టి విక్రమ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గానీ, అందరు రేణుకా చౌదరి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి కట్టుకునే గెలిచి మెజార్టీ ఎంత వస్తుంది అనేది అక్కడ చూడాలి తప్ప. అక్కడ ఖమ్మంలో వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి గారు అందరూ ప్రధానమైన స్టేట్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ప్రధాన భూమిక కలిసి కట్టుగా. అయితే ఈ ముగ్గురు ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళు టికెట్లు ఎక్స్పెక్ట్ చేశారు కదా. తుమ్మలనాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి యుగంధర్ కోసం ట్రై చేశారు, గట్టిగా ట్రై చేశారు. శ్రీవాసరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డి గారి కోసం ట్రై చేశారు, భట్టి గారు వాళ్ళ సతీమణి కోసం ట్రై చేశారు. సో వీరందరూ కూలయ్యి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా కష్టపడ్డారు అని మీరు నమ్ముతున్నారా? నేను అదే చెప్తున్నాండి, పార్టీలో టికెట్ అడగడంలో తప్పు లేదు, ఎవరైనా అడుగుతారు అట్లా. వాళ్ళు అడిగారు, అయితే పార్టీ డిసైడ్ చేశారు అల్టిమేట్ గా. ఒకసారి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న లక్షణం ఏంటంటే టికెట్లు ఎవరైనా అడగొచ్చు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు. అయితే పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత అందరు కలిసికట్టుగా పనిచేస్తారు, అది ప్రూవ్ కూడా అయింది. ఇప్పుడు ఖమ్మంలో కానీ మిగతా జిల్లాలో ఎక్కడైనా కూడా టికెట్ వచ్చేంత వరకే ఫైట్ కాంగ్రెస్ పార్టీలో, వచ్చిన తర్వాత అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. రైట్, వెరీ నైస్ అండి.